పాయిజనింగ్లో రకరకాల పాయిజనింగ్లు ఉన్నాయి. మనకు రైతులు, పత్తి రైతులు చనిపోతారు అంటారు, అలాంటి వాళ్ళు ఆర్గనో ఫాస్ఫరస్ పాయిజనింగ్ అనేది తీసుకుంటారు. అలాగే కొన్ని పాయిజనింగ్స్ మామూలుగా బాడీలోకి వెళ్ళినప్పుడు, ఏదైనా సరే మనం తీసుకున్న ప్రతి మెడిసిన్ కూడా పాయిజన్ లాంటిదే. ఆ పాయిజన్ తగు మోతాదులో తక్కువ ఉంటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది, పెరిగితే బాడీకి డ్యామేజ్ అవుతుంది. ప్రతి మెడిసిన్ కిడ్నీకి, లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. మనం తీసుకున్న పాయిజన్లో అది ఎంత ఎఫెక్ట్ అయింది అనేది దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా పాయిజన్ తీసుకున్న వాళ్ళు ఎవరు చనిపోకూడదు, మనం బ్రతికున్నప్పుడు హాస్పిటల్కి వస్తే చనిపోరు కూడా. ఎందుకంటే మేము వెంటనే వాళ్ళకు యాంటీడోట్ ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా విరుగుడు మందు అంటాం కదా మనం, అది ఇచ్చేసి దాని తర్వాత సపోర్టింగ్ సిస్టమ్, ఆల్ ఆర్గాన్స్కి మేజర్గా 5 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి మనకు బాడీలో, బ్రెయిన్, హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ. ఇందులో మెయిన్గా లివర్, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పాయిజన్ వాడినప్పుడు. వాటికి మనం సపోర్ట్ చేసి, మనం హీమ్ అబ్జార్ప్షన్ అంటాం, అలాంటి వాటిని మనం వాడేసి ఆ పాయిజన్ త్వరగా బాడీలోకి తీస్తాం. కానీ వెంటనే ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ముక్కులో రైల్స్ ట్యూబ్ ద్వారా వేసి ఆ పాయిజన్ తక్కువ ఎఫెక్ట్ లేకుండా ఆ పాయిజన్ మ్యాక్సిమం బయటకు తీసి త్వరగా వస్తే ఎక్కువ అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఇంటర్స్టైన్లో గంటన్నర 2 గంటలతో లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి లేకుండా వెంటనే చేసి మేము సపోర్ట్గా వెంటిలేటరు, డయాలసిస్ లాంటివి చేసి చాలామందిని బతికించాం. 99% మంది బ్రతుకుతారు, ఎవరు చనిపోయే అవకాశం లేదు. కానీ కొన్ని పాయిజనర్స్, పారాక్యూట్ పాయిజనింగ్ అంటారు, అలాంటి పాయిజనింగ్ చేస్తే బతికే అవకాశం తక్కువ. అలాంటి వాళ్ళని ఎక్మో లాంటి మీద 21 డేస్ టు 42 డేస్ వరకు మనం పెట్టి మనం మళ్ళీ బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పాయిజనింగ్లో మనం చేసే పాయిజనింగ్స్లో మనం బైట్స్ అండ్ స్టింగ్స్ అనే పాయిజనింగ్ ఉంటాయి. అంటే స్నేక్ పాయిజన్ వేరు, తేలుకుట్టే పాయిజన్ వేరు, అనిమల్ పాయిజనింగ్ వేరు, ఇలాంటి వేరు. అలాంటివి పెట్టినప్పుడు సింపుల్గా యాంటీ స్నేక్ వీనం అనేది ఒక ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల చాలా విరుగుడు వచ్చేస్తుంది. సో పాయిజనింగ్ రకాల్లో మనం తీసుకునే పాయిజనింగ్ కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిందే. వాళ్ళు తీసుకున్న పాయిజనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే దానికి యాంటిడోట్ ఇచ్చి 99% మనం బతికించే అవకాశం ఉంది. మనం ఎంతోమందిని మనం ఇక్కడ బతికించాము.